ఒక వ్యక్తికి ని గుర్తించాలి అంటే తప్పనిసరిగా పేరు అవసరం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టేంత వరకు తప్పనిసరిగా పేరు ద్వారా మనగడ సాగిస్తాడు కానీ ఆ పేరుని చాలా మంది కేర్లెస్ గా చూస్తారు సో అలా చూడడం కరెక్ట్ కాదు అని చెప్తుంది న్యూమరాలజీ ఎందుకంటే పేరుని బట్టి జీవితం ఉంటుంది గనక సో ఇక్కడ మనకు సునీత అని చాలా మంది అమ్మాయిల పేరు పెట్టుకుంటారు సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను మీరు గమనించొచ్చు SUNITHA ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి ఏంటి అంటే గనక ఒక వ్యక్తి పేరులో 3 వవల్స్ కానీ 2 వవల్స్ కానీ ఉండకూడదు ఏంటి అంటే గనక ఒక ఏ ఒక ఐ ఒక యు ఉండకూడదు ఒక ఐ ఒక యు ఉండకూడదు ఇలా ఉంటే వీళ్ళు కాంట్రవర్సీ లైఫ్ లీడ్ చేస్తారు రిలేషన్షిప్ లో ఫెయిల్యూర్స్ ఏర్పడతాయి చాలా డ్యామేజ్ అవుతుంది వీళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు ఎందుకంటే గనక వీటి యొక్క వాల్యూస్ తీసుకుంటే ఏ అంటే 1 ఐ అంటే 9 అదేవిధంగా యు అంటే 3 అండి 9 10 13 వస్తుంది డెత్ నెంబర్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఐ అంటే 9 ఇక్కడ యు అంటే 3 12 రివర్స్ నెంబర్ అవుతుంది సో ఎటు చూసుకున్న సునీతలో డ్యామేజ్ పుష్కలంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఒక ఏ ఒక ఐ ఒక యు ఆమె పేర్లో ఉంది కాబట్టి ఫస్ట్ రెండోది ఏంటంటే ఇదే సునీత పేర్లో ప్రొనౌన్సియేషన్ ప్రకారం ప్రొనాలజీలో తాక్షణం తాడవల పేర్లు ఎండ్ కాకూడదు సీత సునీత లత కవిత వనిత ఏత కూడా హ్యాపీగా ఉండదు ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఫ్యామిలీ లైఫ్ తప్పనిసరిగా డిస్టర్బెన్స్ 100 మందిలో 99 మంది జీరోలో ఉంటారు అందులో డౌట్ అయితే ఖచ్చితంగా లేదండి మీరు గమనించాలి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా సునీత అనేవాళ్ళు చాలా డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరు గమనించాలి సో అలా ఈ పేరు డ్యామేజ్ అని చెప్పాలి దీంతోపాటుగా ఇదే పేరులో హెబ్రూ సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుంది పైథాగరస్ ప్రకారం ఎలా ఉంటుంది జీటీఐఎన్ ప్రాన్ సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుంది పేరుని వాల్యూస్ ఒకసారి చూద్దాం ఎస్ అంటే 3 యు అంటే 6 5 1 4 5 1 అవుతుంది 1 3 5 9 2 8 1 వస్తుంది అదేవిధంగా జీటీఎన్ సిస్టమ్ ప్రకారం ఈ వాల్యూస్ వస్తాయి 9 10 19 20 25 అండి దీన్ని మ్యాగీ నెంబర్ అంటారు కష్టాలు అంటారు 10 20 20 29 అండి 29 అండి 2 ప్లస్ 9 11 డిప్రెషన్ నెంబర్ అంటారు 9 19 23 26 27 అండి ప్లెజర్ నెంబర్ టెన్షన్ నెంబర్ అంటారు 28 రాకూడదు 28 2 ప్లస్ 8 10 అనుకుంటారు కానీ కరెక్ట్ కాదు 2 ప్లస్ 8 కలిస్తే 10 అవుతుంది అంటే చంద్రుడు ప్లస్ శనీశ్వరుడు కలిస్తే సూర్యాధిపత్యం అవుతుంది ఇక్కడ శనీశ్వరుడికి సూర్యుడికి పడదు చాలా కాంట్రవర్సీ అవుతుంది తద్వారా వీళ్ళ లైఫ్ కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇంకో చిన్న పాయింట్ కూడా ఉంది ఆ అమ్మాయిల పేరులో స్టార్టింగ్ లెటర్ నుంచి 7th ప్లేస్లో ఏ కానీ ఐ కానీ జే కానీ వై కానీ లెటర్స్ ఉంటే ఉల్టా జీవితం ఉంటుంది వాళ్ళ టాలెంట్ అద్భుతంగా ఉంటుంది ఒక పెద్ద పెద్ద ప్రొఫెషనిస్ట్గా ఉంటారు ఉద్యోగస్తులుగా ఉంటారు వ్యాపారవేత్తలుగా ఉంటారు కానీ 0 పర్సనల్ లైఫ్లో ఎందుకంటే 7th ప్లేస్లో ఏ లెటర్ వస్తుంది కాబట్టి సో ఇలాంటి పారామీటర్స్ అన్ని తెలుసుకోవాలి తెలుసుకుని కనుక పేరు నిర్ణయిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గోల్ టైం ఉండే అవకాశం ఉంటుంది అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు సో ఈ యొక్క సునీత అనేటువంటి వాళ్ళు కొద్దిపాటి మార్పులు చేసుకుంటేనే వీళ్ళ జీవితంలో ఒక మంచి సక్సెస్ ఉంటుంది కనుక మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేషన్ వాళ్ళది ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తద్వారా వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి మీరు ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం చెప్పే ఈ యొక్క న్యూమరాలజీ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ప్రొనాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ మరిన్ని వివరాలు తెలుసుకోండి కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లో కూడా మంచి గోల్ టైం ఉండే విధంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి